విక్రమార్క సింహాసనం ప్రసిద్ధిగాంచిన సంగతి తెలియని వారుండరు. ధైర్య సాహసాలతో వేతాళుణ్ణి వశం చేసుకున్న మహాపరాక్రమశాలి విక్రమార్క చక్రవర్తి. ఒకనాడు వేతాళుణ్ణి వశం చేసుకునేందుకు కీకారణ్యంలోని భీకర శ్మశానానికి అర్ధరాత్రి ధైర్యంగా బయలుదేరతాడు విక్రమార్కుడు. భేతాళుడు నివసించే చెట్టును సమీపించి చెట్టుకు వ్రేలాడుతున్న భేతాళ శవాన్ని కత్తితో తింపి భుజాన వేసుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఎప్పటిలా తన ప్రయత్నం కొనసాగిస్తాడు. శవంలోని భేతాళుడు రాజా అంటూ ఓ వింత కథను చెప్పడం ప్రారంభిస్తాడు. కథ అంతా విని అర్థం చేసుకుని తాను అడిగే ప్రశ్నలకు సరియైన సమాధానం చెప్పకపోతే నీ తల 1000 వ్రక్కలైపోతుందని ముందుగా హెచ్చరిక చేసి కథ చెప్పడం ప్రారంభిస్తాడు భేతాళుడు. విక్రమార్కుడు వింటూ ముందుకు నడుస్తూ ఉంటాడు. రాజా, నీ సాహసం ప్రశంసనీయం, కానీ ఎంతటి సాహసవంతుడైనా విధికి తలవంచక తప్పదు. విధి బలీయమైనది. దానికి నిదర్శనంగా సుమంతుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను. సోణపురాన్ని శాంతివర్మ పరిపాలించే రోజులు. ఆయనకు లేక లేక ఒక కుమారుడు జన్మించాడు. అతడే సుమంతుడు. శాంతివర్మ సంతోషానికి అవధుల్లేవు. ఆ సందర్భంలో వచ్చిన గొప్ప జ్యోతిష్యుడు పిల్లవాడి జాతకం చూసి తెల్లముఖం వేశాడు. అది చూసి రాజు వ్యాకులత చెందాడు. క్షమించాలి, విధి బలీయమైనది. ఈ పిల్లవాని జాతకం ప్రకారం 3 గండాలున్నాయి. 1 మొసలి వల్ల గాని, 2 పాము వల్ల గాని, 3 కుక్క వల్ల గాని మరణం ఎలాగైనా సంభవించవచ్చు. జాగ్రత్త, అతి జాగ్రత్త అవసరం. చీమలు కూడా దూరడానికి వీలులేని కట్టుదిట్టమైన మందిరం నిర్మించి కాపలాతో దాసీజనంతో ఏ లోటూ తెలియకుండా పెంచుతా. ఆ 3 గండాలకు దూరంగా ఆనందంగా పెంచుతా నా కుమారుణ్ణి. ఎవరక్కడా? సేవకా, సేవకా. ఏం కావాలి బాబు? అదిగో అటు చూడు, అదేమిటి వింత జంతువు? అయ్యో, అది కుక్క పిల్ల బాబు. ఏ జంతువు కాదు, కుక్క పిల్ల. దాంతో ఆడుకుంటా, నా బొమ్మల్లో అది లేదు. దాంతో పరుగు పందెం వేయాలి, తీసుకురా. ప్రభు, కొంప మునిగింది. చిన్నరాజా వారికి కుక్క పిల్ల కావాలట, ఏడుపు ఆపడం లేదు. తెచ్చి ఇవ్వండి, లేకపోతే మనోవ్యాధితో వాడు బాధపడతాడేమో. ఎవరి కర్మకెవరు బాధ్యులు? త్వరగా వెళ్ళు, అదెటైనా పారిపోతుందో ఏమో. చిత్తం ప్రభు. హాయ్ బుజ్జిగాడు, ఎంత ముద్దొస్తున్నాడో. ఆకలిస్తోందా? పాలు తాగు బుజ్జి. ఇందా కొంతకాలం గడిచింది. సుమంతుడు యుక్త వయస్కుడయ్యాడు. ఒకనాడు తండ్రికో ఉత్తరం రాశాడు. తండ్రి, మీకిదే నా పాదాభివందనం. ఎంతకాలం నేను ఈ గుట్ట మీద భవనంలో ఉండాలి? జీవితం దుర్భరంగా ఉంది. గండాలున్నాయని ఇలా జీవించే కంటే మరణమే మేలు. ఆయుధాలు ఇప్పించండి. భయపడుతూ ఎంతకాలం బ్రతుకుతాం? ఎప్పటికైనా చావు తప్పదు కదా.